హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఋగ్వేద లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము విండ్ చైమ్స్ తయారు చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగుందో కదా. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం దీని తయారీకి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. కార్డ్బోర్డ్, చార్ట్, గ్రీన్ ఫ్లోరల్ టేప్, పర్ల్స్, గ్లూ గన్ గ్లూ స్టిక్స్, మస్టర్డ్ ఎల్లో కలర్, కార్డ్బోర్డ్ కట్టర్, సీజర్, ట్రాన్స్పరెంట్ ఎలాస్టిక్ థ్రెడ్. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ మీద ఇలా సర్కిల్గా డ్రా చేసుకుందాము. దీన్ని మనం అవుట్లైన్ వెంబడి కార్డ్బోర్డ్ కట్టర్తో కట్ చేసుకుందాము. చూడండి, ఇలా నేను 4 పీసెస్ తీసుకున్నాను. ఇవి ఒకదానికొకటి గ్లూ పెట్టి జాయింట్ చేద్దాము. ఇలా జాయింట్ చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ ఫ్లోరల్ టేప్ తీసుకుందాం. మనం దీన్ని మనము దీని చుట్టూ రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది చుట్టుకోవడం పూర్తయింది కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు మనము చార్ట్ పేపర్ తీసుకుందాము. ఇక్కడ మనం ఒక ఫ్లవర్ని డిజైన్ చేసుకుంటున్నాము. ఇలా మనం ఫ్లవర్ని డిజైన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అవుట్లైన్ వెంబడి కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్లవర్ని చూడండి. ఇప్పుడు మనం దీనికి మస్టర్డ్ ఎల్లో కలర్ని మధ్యలో అప్లై చేయాలి, రెండు వైపులా కూడా. ఇలా నేను చాలా ఫ్లవర్స్ని తయారు చేసి పెట్టాను. ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్ ఎలాస్టిక్ థ్రెడ్ని తీసుకుందాము. ఫస్ట్ మనము ఒక 5 ఫ్లవర్స్ పెడుతున్నాను చూడండి. ఈ 5 ఫ్లవర్స్కి ఈ థ్రెడ్ని అటాచ్ చేద్దాము. ఇది అటాచ్ చేయడం పూర్తయ్యాక కింద మనం ఒక పోల్ని అటాచ్ చేద్దాము ఎడ్జ్లో. ఇప్పుడు రెడీ అయిన ఈ స్ట్రింగ్ని చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 4 ఫ్లవర్స్ పెట్టుకుందాం మనం. ఈ 4 ఫ్లవర్స్కి మనం థ్రెడ్ని జాయిన్ చేద్దాము. అలాగే చివర మనం పోల్ని అటాచ్ చేద్దాము. ఈ స్ట్రింగ్ని చూడండి. ఇలా నేను మొత్తం 8 స్ట్రింగ్స్ తయారు చేసుకున్నాను. 5 ఫ్లవర్స్ వి 4 స్ట్రింగ్స్, 4 ఫ్లవర్స్ వి 4 స్ట్రింగ్స్ తయారు చేశాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సర్కిల్ ఉంది కదా, హ్యాంగ్ చేయడానికి వీలుగా థ్రెడ్స్ని అటాచ్ చేద్దాము. ఇలా అటాచ్ చేయడం పూర్తయిన తర్వాత ఈ 4 స్ట్రింగ్స్ను కలిపి మనము గ్లూ పెట్టి అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి మీరు ఈ 4 సైడ్స్ కూడా ఇప్పుడు మనం పైన అటాచ్ చేసుకున్నది ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉంది. ఇప్పుడు మనము దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఇటువైపున మనము జాయింట్ చేసుకుందాము ఈ స్ట్రింగ్స్ని. దీన్ని మనం ఆల్టర్నేట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 5 ఫ్లవర్స్ ఉండే స్ట్రింగ్ని జాయిన్ చేస్తున్నాను, తర్వాత 4 ఫ్లవర్స్ ఉండే స్ట్రింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా మొత్తం 8 స్ట్రింగ్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి.
చూసారా విండ్ చైమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.